మెడ చుట్టూ నల్లగా ఉందా, చర్మం అంతా కందిపై చాలా లావుగా ఉండి కనిపిస్తుందా? ఇలాంటి సమస్యలకి నేను ఇవాళ పరిష్కారం చెప్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా వీక్షకులు, నా సబ్స్క్రైబర్లు నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారండి. సో ఆ కామెంట్స్ని నేను రిప్లైస్ ఎందుకు ఇస్తాను అని అంటే, అది ఒక ఇండివిజువల్ ప్రాబ్లమ్గా మనం పరిగణించాలి దాన్ని. ఆ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ని మనము ఒక్కొక్కరికే కాకుండా కనీసం ఒక 100 మందికి, 1000 మందికి, 10,000 మందికి మనకి బెనిఫిట్ అయ్యేలాగా ఉంటుంది. అందుకోసమనే ఆ కామెంట్స్కి నేను వీడియోస్ చేస్తుంటానండి. శ్రీ మారుతి క్రియేటర్స్ గారు అడిగారు, డాక్టర్ గారు నాకు ఈ సమస్య ఉంది, నా మెడ చుట్టూ నల్లగా మారిపోయింది, అలాగే నా ముఖం కూడా నల్లగా మారిపోయింది, ఏ ఆయింట్మెంట్ రాసినా రియాక్షన్ అవుతుంది, దీనికి పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారండి. మెడ చుట్టూ నల్లగా అవుతుంది అని అంటే దానికి కారణము అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనే కామన్ కండిషన్ ఉంటుందండి. అయితే అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది మెడ మీద మొత్తం రావచ్చండి, ముంగట మెడ మీదకి, వెనకాల మెడ మీదకి కూడా రావచ్చు. అది ఇది ఎలా ఉంటుందనంటే, చర్మము బాగా మందమెక్కి లావుగా ఉన్నట్టుగా ఉంటుందండి. మీకు ఇక్కడ చూస్తే చారల్లాగా, ఫోల్డ్స్ లాగా పడి ఉంటాయి. దాంట్లో ఏంటి అని అంటే, ఆ చర్మం ఇలా ఓపెన్ చేస్తే మీకు అక్కడ కింద నార్మల్ స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటారు. సో మెడ చుట్టూరా నల్లగా ఈ ఏరియాలో ఉన్నదాన్ని కూడా అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. అయితే అక్కడ మందం పెరిగి ఉండాలండి. చాలామంది ఏమనుకుంటారని అంటే, నలుపు ఏదన్నా కానీ ఒకటే పిగ్మెంటేషను, ఆ ప్రాబ్లమే పిగ్మెంటేషను, సో దానికి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది అని అనుకుంటారు. కానీ ఆ ఉన్న కండిషన్ని ఫస్ట్ మనం చూసి, దాన్ని డయాగ్నోస్ చేసి, ఆ తర్వాత దానికి అండర్లయింగ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని వాటిని ట్రీట్ చేయాలి. సో నేను అన్నట్టుగా అకాంతోసిస్ నైగ్రికెన్సే కాకుండా వేరే ప్రాబ్లమ్స్ తోటి కూడా నలుపులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వస్తాయి అనంటే, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్స్ ఉంటాయండి. దాంతోపాటు మిగతా ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మీకు పాయికిలోడర్మా ఫేషియల్ అని, లేకపోతే పాయికిలోడర్మా సివెట్టే అని కానీ, యాషీ డర్మటోసిస్ కానీ, పిగ్మెంటెడ్ కాస్మెటిక్ డర్మటోసిస్ అంటే మేకప్స్ వేసుకొని వదిలేస్తే కానీ, అలానే కాకుండా మీకు ఇతరత్ర అండర్లైన్ వేరే కండిషన్స్ ఉన్నా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే చర్మ ప్రాబ్లమ్స్ ఏమన్నా వేరే ఉంటే అది కూడా అక్కడ పాకి ఎటు రావచ్చు అనమాట. మార్ఫియా అనే ఒక కండిషన్ కూడా ఉంటుంది. సో ఆ మార్ఫియా కండిషన్ కూడా ప్యాచెస్ పైన రావచ్చు. దానికంటే మోస్ట్ కామనెస్ట్ పిల్లల్లో వచ్చేది ఏంటి అని అంటే అకాంతోసిస్ నైగ్రికెన్స్. పెద్దల్లో కూడా కామన్గా వచ్చేది అకాంతోసిస్ నైగ్రికెన్స్. అలానే వేరే కామన్ ప్రాబ్లమ్స్ అని అంటే టీనియా వర్సికలర్, కూడా సుబ్బం, సోబి అని అంటారు కదా, అది అనమాట. సో ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ ఎలా గమనిస్తాము అని అంటే, మనకి ఈ ఏరియాలో, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మెడ చుట్టూ కింది భాగంలో మనకు ఉందని అనుకోండి, దాన్ని సూడో అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. మెడ మీద మొత్తం అలా వచ్చింది అనుకోండి, దాన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. సో ఈ నలుపు అనేది ఒక షీట్ లాగా ఉంటే దాన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్గా అంటారు. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్లో కూడా షీట్గా ఉంటుందండి, కాకపోతే అది ముఖంతో పాటు ఇతరత్ర ఏరియాస్తో పాటు అక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.